ఇక ఫోన్లలో రారాజు ఎవరు అంటే ఐఫోన్ అని చెప్తుంటారు మరి ఐఫోన్కున్న క్రేజ్ మామూలుగా ఉండదు కొత్త ఐఫోన్లు రిలీజ్ అయినప్పుడు ఒక్కొక్కరు అనుకుంటారు ఒక కిడ్నీ అమ్ముకున్నారు అది అమ్ముకున్నారు అని మీమ్స్ జోక్స్ పేలుతూ ఉంటాయి సరే అటువంటి క్రేజ్ ఉన్న ఐఫోను ఇక్కడ డెలివరీ బాయ్ మరి ఆయనకు పాపం ఎప్పటి నుంచి ఐఫోన్ మీద మోజు ఉన్నదో ఏకంగా పది ఫోన్లు ఒకటేసారి ఒక కంపెనీ పది ఫోన్లను ఆర్డర్ చేసిందట ఆ పది ఫోన్లు ఐఫోన్లంట ఇక సిటీకి చెందినటువంటి ఒక ప్రశాంత్ అనే వ్యక్తి ఒక కొరియర్ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడట ఆ కంపెనీ ఆర్డర్ చేసిన పది ఫోన్లు ఆర్డర్ చేసిందంట ఆ ఫోన్ల డెలివరీ ఈయనకు అప్పచెప్పారట ఇక ఐఫోన్లు ఉన్నాయన్న తెలిసినాయంట ఆయనకు తెలిసిందట ఇక దాంతో ఆ పది ఐఫోన్లు తీసుకొని జంప్ అంట జంప్ అయినటువంటి ఆయనను ఆలస్యంగా గుర్తించి మొత్తానికి అయితే ఆయనను అదుపులోకి తీసుకున్నారట ఐఫోన్లను అయితే రికవరీ చేసిరట అంటే చూడండి ఐఫోన్ క్రేజు ఆయన నిజంగా ఈ ఐఫోన్లకు ఉన్నటువంటి క్రేజ్ అనేది అట్లుంటుంది అవి కూడా మరి ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఆ లక్షల లక్షలు పెడతారు ఆ తర్వాత క్రమంగా డౌన్ అవుతుంటుంది ఇయర్ ఇయర్ వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తారు ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అని ఇంకేవో కొత్త కొత్త ఫీచర్స్ ఇస్తారు అంటే అదేదో స్టేటస్ సింబల్ అయిపోయింది ఐఫోన్ చేతిలో ఉంటే అది ఒక స్టేటస్ లాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా ఇంకా నడుస్తుంది ఎన్నో ఫోన్లు ఉన్న ఐఫోన్ ఉంటే అదొక స్టేటస్ అని చాలామంది అనుకుంటుంటారు దాంతో ఇగో ఇటువంటి నేరాలు ఇక ఆయన ఒక కోరిక అంటే ఐఫోన్ ఉండాలి అనే ఒక దాని మీద ఆయన అనవసరంగా ఒక డెలివరీ బాయ్ దొంగలాగా మారిపోయిండు చివరికి కటకటాల పాలైపోయిండు